తుపాను ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి అతలాకుతలమైంది. గడిచిన 24 గంటల్లో 1000 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఒక మోస్తరు నుండి భారీ వర్షం కురియటంతో జనజీవనం స్తంభించిపోయింది. పలుచోట్ల వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయి చెరువులను తలపిస్తున్నాయి. తుపాను ప్రభావంతో జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వర్షానికి సంబంధించి మరింత సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తుపాంతో తూర్పు గోదావరి జిల్లా అతలకుతలం కావడం జరిగింది. ఈ గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు కురవడం జరుగుతుంది. అంటే ఒక మోస్తరు నుంచి భారీగా కురుతున్న వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోతుంది జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాము తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ విస్తారంగా ఈ వర్షాలు కురవడం జరుగుతున్నది. ఈ తుఫాను ప్రభావం కారణంగా కురుస్తున్న వర్షాలకి పల్ల ప్రాంతాలకు కూడా జలమయం కావడం జరిగింది. పలు చోట్ల ఎవరు కూడా ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితికి కూడా నెలకొంటున్నాయి. ఓ పక్కన బంధు, మరో పక్కన వర్షాలు కావడం కారణంతో ప్రజలందరూ కూడా ఈ ప్రజల జనజీవనం అంతా కూడా స్తంభించిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ చూసినట్లయితే రాత్రి నుంచి కూడా ఈ తుఫాను ప్రభావంతో మొత్తం విస్తారంగా వర్షాలు కురవడం జరుగుతుంది. ప్రధానంగా అన్ని ప్రాంతాల్లోని కూడా జిల్లా వ్యాప్తంగా ఈ వర్షాలు కురవడం కూడా జరుగుతున్నది. అయితే గడిచిన 24 గంటల్లో చూసినట్లయితే 1000 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడం జరిగింది. అత్యధికంగా యూకొత్తపల్లి మండలంలోని 39.6 మిల్లీమీటర్ వర్షం కురిసింది. అలాగే శంఖవరంలోని 32.2 మిల్లీమీటర్ వర్షం, రాజమండ్రిలోని 26.2 మిల్లీమీటర్ వర్షపాతం కురవడం జరిగింది. అలాగే ఇంకా కోటనందూరులో చూసినట్లయితే 25.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. అలాగే చింతూరులో 18.2, అడ్డదేగల్లోని 17.8, పీగన్నవరంలో 16.8, గొల్లపురంలోని 15.2 మిల్లీమీటర్ల చెప్పిన వర్షపాతం నమోదు కావడం జరిగింది. వర్షం కారణంగా ఎక్కడికక్కడ ఈ రోడ్లపై డ్రైనేజీల్లో ఉన్న వాటర్ అంతా కూడా రోడ్లపై పొంగిపరలడంతో పలు చోట్ల రోడ్లన్నీ కూడా జలమయం కావడం జరిగింది. పలు చోట్ల కొన్ని చోట్ల అయితే చూసినట్లయితే అత్యధికంగా ఏజెన్సీ ప్రాంతంలో కానీ కోనసీమ ప్రాంతంలో చూసినట్లయితే రోడ్లపై వర్షం నీరు ప్రవహిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకా ఎక్కడికక్కడ మొత్తం రోడ్లన్నీ కూడా ధ్వంసం అయిపోయిన పరిస్థితిలో వాహనదారులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకా చూసినట్లయితే ఈ మరొక 2-3 రోజుల పాటు ఇక్కడ మొత్తం వర్షం కురిసే అవకాశాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం కావడం జరిగింది. అలాగే మొత్తం తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మండల కేంద్రాల్లోని కూడా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రమైన కలెక్టరేట్లోని కాకినాడ కలెక్టరేట్లోని మొత్తం ప్రధానంగా ప్రధాన కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి అక్కడ నుంచి మానిటరింగ్ చేయడం జరుగుతున్నది. మత్స్యకారులు ఎవరో కూడా సముద్రంలో వేటకు వెళ్ళవద్దని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. అయితే మొత్తం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా మరి 2-3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు హెచ్చరించడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.